నమస్తే, నేను శోభ. ఈరోజు రెసిపీ మాల్వని మసాలాతో ఎగ్ గ్రేవీ కర్రీ. ఇది చాలా ఈజీగా, మాల్వని మసాలా ఒకటి ఉంటే మనం ఈజీగా చేసుకునే కర్రీ. కొరకు ఒక కప్పు ఎండు కొబ్బరి ఫ్రై చేసుకోవాలి, దూరగా వేయించుకోవాలి. మనకు కర్రీ ఎక్కువ క్వాంటిటీలో రావాలంటే ఈ గ్రేవీ మనం రెడీ చేసుకుంటే ఎక్కువ అవుతుంది కర్రీ. కొన్ని ఆయిల్ వేసుకొని వేడేకాక ఒక 4-5 గార్లిక్, ఒక 2 చిన్న అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ ఏంటంటే రాస్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇది మనం మిక్స్ పట్టుకుంటే గ్రేవీ బాగా అవుతుంది. ఇవన్నీ ఇట్లా వేయించుకొని మళ్ళీ ముందు వేయించి పెట్టుకున్న కుడుక ముక్కలు అవి కూడా వేసుకోవాలి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని చల్లారాక గ్రేవీలాగా వాటర్ పోసి పట్టుకోవాలి. వాటర్ పోసి మిక్స్ పట్టుకోవాలి. ఆయిల్ కొంచెం మిగిలింది కదా, ఇందులోనే ఒక పెంచ్ సాల్ట్, కొంచెం పసుపు, ఒక స్పూను మిర్చి పౌడర్ వేసి ఇది ఇలా మిక్సీ వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకోవాలి. ఇదంతా మిర్చి పౌడర్ అంతా ఎగ్స్కి బట్టి చాలా టేస్టీగా రెడీ అవుతాయి ఎగ్స్. ఇలా అంతా వీటికి పట్టే విధంగా కలుపుకోవాలి. కొంచెం హోల్స్ పెట్టుకుంటే కూడా బాగానే ఉంటుంది. బాండిల్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసి వేయించుకోవాలి. ఇవి ఉల్లిపాయలు అన్నిటి తొందరగా వేగడానికి ఒక స్పూను సాల్ట్, మనకు కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు అన్నిటి సాల్ట్ వేస్తే తొందరగా వేగుతాయి. మనకు ఒక్కొక్కసారి ఏం కర్రీ చేయాలని తోచదు కదా, తోచినప్పుడు ఏం చేయాలంటే ఒక 5-6 ఎగ్స్ ఉంటే సరిపోతుంది. మనకు కొంచెం గ్రేవీ రెడీ చేసుకుంటే కర్రీ ఎక్కువ మోతాదులు ఎక్కువ క్వాంటిటీలో వచ్చి మనకు సరిపోయేంత కర్రీ రెడీ అవుతుంది. ఇందులోనూ ఒక 5-6 పచ్చిమిరపకాయ చీలికలు, 1-2 టమాటాలు వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మాల్వని మసాలా ఇది మనకి కంపల్సరీ వేసుకోవాలని ఏం లేదు, ఆప్షన్ కాకపోతే ఇది ఫ్లేవర్ బాగుంటుంది. ఇది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం రాస్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. ఇది కొంచెం మగ్గనియ్యాలి, ఒక మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. పోయింది, మనం ముందు గ్రేవీ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకోవాలి. గ్రేవీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాకు పట్టే విధంగా. ఇందులోనే ఒక 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మిక్సీ జార్లో మనం గ్రేవీ పట్టుకున్నాం కదా, అందులోనే వాటర్ పోసి పోసుకుంటే మనకు అది వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇదంతా కొంచెం రాస్మెల్ పోయే వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన అనేది పోయి చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఉడికితే కర్రీ. ఇదే మొత్తం మంచిగా మిక్సీ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద, స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అడుగు మాడకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. స్పైసీగా కావాలనుకుంటే 1 స్పూన్ చిల్లీ మిర్చి వేసుకోవాలి. స్పైసీగా ఉంటేనే ఎగ్ కర్రీ బాగుంటుంది. అప్పుడప్పుడు కలపాలి, ఎందుకంటే అడుగు తొందరగా అంటుతుంది. గ్రేవీ లాగా ఉంది కదా, మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండాలి కలుపుకుంటూ. ఇవి ఎంత దగ్గరికి వచ్చాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా మసాలా అంతా ఎగ్స్గా పట్టేట విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే మసాలా అంతా ఎగ్స్కి పడుతుంది. సార్ ఎవరైనా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎంతో టేస్టీ టేస్టీ ఎగ్ మాల్వని మసాలా కర్రీ రెడీ అయింది. మనం దించే ముందు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని దించి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ డ్రెస్.